Hello, hi friends, welcome back to our channel. This video lo kobbari palu intlone easy ga ela prepare cheskovalo chuddam. Kobbari palu prepare cheskodam kosam ikkada nenu rendu chippalu kobbari teeskunnanu. Ee kobbari ni shubhranga kadigi chinna chinna mukkaluga cut ches pettukovali. Oka mixie jar teeskoni indulo sannaga cut ches pettukunna kobbari mukkalu vesi ee vidhanga grind cheskovali. Ila grind cheskunna tarvata indulo koddi koddiga water veskuntu గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి పాలు అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను స్ట్రైన్ చేసుకుందాం. కొబ్బరి పాలను ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే కొబ్బరి పొడి పొడలాడుతూ ఉంది కదా, ఈ కొబ్బరిని మనం వేస్ట్ చేయకుండా ఎండపెట్టుకొని ఫ్రై కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. కొబ్బరి పాలను సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.